బీసీల చిరకాల కోరిక కులగరణ అన్నారు ఆది శ్రీనివాస్. అసెంబ్లీలో తీర్మానం పెట్టడం చాలా సంతోషమన్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రకటించారు ఆది శ్రీనివాస్. బీసీల చిరకాల కోరిక డిమాండ్ కూడా కులగణన సర్వే చేపట్టాలని ఈ అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ మంత్రులకు, సభలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా మా తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రధానంగా మన సమాజము సుజాతీయమైన బృందాలుగా వివిధ తరగతులుగా వర్గీకరించబడింది. కావున వెనుకబడిన తరగతులను గుర్తించడానికి, వారి వెనుకబడితనాన్ని మదింపు చేయడానికి కులం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాక వెనుకబడిన తనం ఒక సాపేక్షపరమైన పదం అధ్యక్ష, కనుక ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనాభా దామాషాలో రిజర్వేషన్ పెంచడానికి, వెనుకబడిన తరగతుల జనాభాపై సమకాలీన డేటా కోసం వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, సమాజంలోని ఇతర వర్గాలు కూడా ఒక సవివరమైన కుల సర్వేకు ఇప్పటివరకు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి అధ్యక్ష. ఈ సందర్భంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవ బట్టి విక్రమార్కు గారు, అదేవిధంగా ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ బిడ్డగా పొన్నం ప్రభాకర్ గారు కానీ, పెద్దలకి శ్రీధర్ బాబు గారు, అనేక మంది మంత్రివర్గ సమావేశంలో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ఒక సాహసోతపైనటువంటి నిర్ణయం అధ్యక్ష. ఒక చారిత్రాత్మకమైన రోజు వెనుకబడిన తరగతుల వారి కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఈ కులగణన వల్ల చాలా వెనుకబడిన మరి ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన వర్గాలపై లక్ష్య విధానాన్ని కలిగి అట్టడుగు వర్గాలను ఉద్ధరించడానికి తగిన విధానాలు నిర్ణయాలను రూపొందించుకోవడానికి మరియు నిశ్చయాత్మక కార్యాచరణ కార్యక్రమం చేపట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.